मुख्यमंत्री గారు జగన్ మోహన్ రెడ్డి 3 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా తిరువూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విజయోత్సవ సమారాలు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కోకిలగడ్డ రక్షణనేది వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి నాయకులు కార్యకర్తలు విజయోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యక్రమానికి 4 మండలాల నుంచి వచ్చిన ఎంపీటీసీ జెడ్పీటీసీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. మలసున్న ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ గారిని తెలియజేస్తా ఉన్నాను. దానిలో భాగంగానే ఈ రోజు తిరువూరు నియోజకవర్గంలో 3 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా మా యొక్క పార్టీ ఆఫీసులో 4 మండలాల ఎంపీపీలు 4 మండలాల జెడ్పీటీసీలు ఏఎంసీ చైర్మన్ గారు మరి అదే విధంగా మున్సిపల్ చైర్మన్ గారు సర్పంచ్లు ఎంపీడీసీలు కౌన్సిలర్లు వివిధ వాదాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కోపం సభ్యులు అందరూ కూడా ఈ యొక్క తిరువూరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో పార్టీ ఆఫీసుకు చేర్చుకొని విజయోత్సవాల్లో భాగంగా పాల్గొని మా యొక్క ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు హామీలు ఇచ్చారో నవరత్నంలో భాగంగా ప్రతి ఒక్క హామీని కూడా అమలు చేస్తూ మరి రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు పార్టీ తత్వం ఉండకూడదు పార్టీల అతితంగా సంక్షేమ పాలన అందాలి ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి అని ఈ రాష్ట్రంలో కులాలు మతాలు రాజకీయాలకి పార్టీలు సంబంధం లేకుండా మా ముఖ్యమంత్రి గారు అన్ని రంగాల్లో కూడా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా దగ్గరగా ఉండే విధంగా కూడా పరిపాలన అందిస్తా ఉన్నారు. అదే మా ముఖ్యమంత్రి గారి గొప్పతనాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. దేనికంటే గతంలో ఎంతమంది ఒక పెన్షన్ కావాలన్నా ఒక కార్డు కావాలన్నా అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా ఒక సర్టిఫికెట్ కావాలన్నా పేదవాడికి ఒక సెంటు స్థలం కావాలన్నా కూడా ఎక్కడ కూడా గతంలో మరి కులాలు పార్టీ చూసి ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా పరిపాలన ఇవ్వలేదు. అలాంటి పరిపాలన పోయి ప్రజా పరిపాలన మా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. దానిలో భాగంగానే మరి ఇచ్చినటువంటి హామీల్లో